వచ్చి రాగానే ఈ సెర్బియా దేశంలో నేను జాబ్ లో జాయిన్ అయ్యాను. నాకు రోజుకి 300 రూపాయలు ఇస్తున్నారు. ఇందులో ప్లాస్టిక్ పెట్టు, పైసా కొట్టు. చేస్తున్న మంచి పనికి నా సెల్యూట్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలాంటి మన దేశంలో ఎందుకు పెట్టరా నాయన? బ్రావో, బ్రావో. చూసారు కదా, అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఆక్సిజన్ ఇంపార్టెంట్ కదండి. వాటరు, నీరు, ఫుడ్ గాలి, ఇవన్నీ మూడు ఇంపార్టెంట్. పెద్ద మనిషి తాతగారు చెప్పారండి, అది ఎలా పనిచేస్తుంది అండి అని అడిగితే గాలిని లాగేసుకుంటది అంట, అది సక్ చేసుకుంటదంట. సైకిల్ మీద 16-17 సంవత్సరాలు పార్ట్ టైం జాబ్. పార్సల్స్ కార్డు, ఈ కార్డు మనం తీసుకొని మన దగ్గర చెత్తను ఆ మిషన్ లో పెడితే మనకు డబ్బులు వస్తాయి. ఎంత బాగుందండి ఐడియా. ప్లాస్టిక్ని మనం ఆ మిషన్ లో పెడితే మనకు డబ్బులు వస్తాయి. సో రోడ్డు మీద పడిపోయిన ప్రతి ప్లాస్టిక్ బాటిల్ని ఈయన తెచ్చారు చూడండి. బోల్డ్, డబ్బులు వస్తాయి ఈయనకి ఈరోజు. సో చాలా చాలా బాగుందండి ఐడియా. నిజంగా ఐ లవ్ దట్ అనమాట. చూడండి ఆయన ఒక్కొక్కటి పెడుతున్నారు, అది చెప్తుంది అనమాట డబ్బులు ఎంత. అలా మనం పెట్టుకొని మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. చాలా చాలా బాగుంది. వా వా, గ్రేట్ అండి ముసలాయన. చూడండి వా, నైస్ ఐడియా, చాలా బాగుంది, చాలా బాగుంది ముసలాయనకి. చూడండి బోల్డ్ డబ్బులు ఈరోజు, డబ్బులే డబ్బులు ముసలాయనకి. చూసారా ఎంత తెలుసా? ఒక ప్లాస్టిక్కి 4 రూపాయలు, పెద్ద గాజు బాటిల్కి 3 రూపాయలు, క్యాన్కి 2 రూపాయలు, పెద్ద బ్యాగ్కి 2 రూపాయలు. ఎంత బాగుందండి, ఎంత బాగుందండి, ఎంత బాగుందండి. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఐ లవ్ దట్ అనమాట. రోజుకి సుమారు 300 రూపాయలు సంపాదించండి. రోడ్డు అంతా తిరిగితే దేశానికి రక్షణ. మీరు అర్థం చేసుకోండి, దీనివల్ల ప్రపంచానికి మంచిది, దేశానికి మంచిది, జిల్లాకి, రాష్ట్రాలకి మంచిది. డబ్బులు వస్తే ప్లాస్టిక్ ఎంత అది రీసైకిల్ చేస్తుంది. నిజంగా ఇది చేయాల్సింది. అంతేగాని ఓ ప్లాస్టిక్ ఛాలెంజ్. ఆయనకి సంపాదించిన డబ్బులు చూడండి, ఆయన ఎంత సంపాదించారో చూడండి. ఆ డబ్బులు ఆయన కార్డులో వేసుకొని సంపాదించుకుంటున్నాడు. చాలా చాలా బాగుంది, చాలా అంటే చాలా అండి, చాలా బాగుంది. చాలా 500 సంపాదించారు ఈ నిమిషంలోని. మొత్తం అంతా 500 సంపాదించారు. గ్రేట్ కదా. ప్లాస్టిక్ బాటిల్ దొరికితే నీళ్ళు నింపేసి ఫెవికీకేసి అంటించేసి మళ్ళీ అదే ప్లాస్టిక్ బాటిల్ చెత్త నీళ్ళు మనకు అమ్ముతారు. కానీ ఇది ఇది అలా కాదు. చాలా మంచి గొప్ప ఐడియా అండి, నిజంగా చెప్తున్నాను. మీరు తిట్టండి నన్ను, ప్లాస్టిక్ని నిర్మూలించిన వాళ్ళు అవుతున్నారు, డబ్బులు సంపాదించిన వాళ్ళు అవుతున్నారు, ప్రకృతికి సహాయం చేసిన వాళ్ళు అవుతున్నారు. డబ్బులు పోయినా ఇలాంటి పథకాలు ఇలాంటివి రావాలి. నిజంగా సమాజంలోని మార్పు ఇలాంటివి రావాలి. మనకు ప్లాస్టిక్ బాటిల్ నేను నా కల్లారా చూశాను. ప్లాస్టిక్ బాటిల్ దొరికితే అందులో నీళ్ళేసి నింపేసి అమ్మేసిన వాళ్ళు నేను ఇన్ని మందిని చూశాను ప్లాస్టిక్ బాటిల్లో. సో చాలా చాలా గ్రేట్ దిస్ వర్క్ అనమాట. ఐ అప్రిషియేట్ అనమాట ఆయన చేస్తున్న సహాయ సహకారాలు. గ్రేట్, మీరు చాలా మంచి పని చేస్తున్నారండి. మీరు చేసే మంచి పనికి ఇది నా చిన్న కానుక. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. కోయిగ్రాడ్, చైనా, చైనా, ఇండియా, హిందుస్థాన్, ఇండియా, ఇండియా, వెరీ గుడ్, కోయిగ్రాడ్. న్యూ ఢిల్లీ. మీరు చేస్తున్న మంచి పనికి నా సెల్యూట్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంచి వాళ్ళు. అలాగే ప్రకృతికి, ఎన్విరాన్మెంట్కి, మీ దేశానికి సహాయం చేస్తామని కోరుకుంటున్నాను. ఎందుకు ఇచ్చానంటే వాళ్ళు అక్కడ ఎంటర్టైన్మెంట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తారు. కానీ ఈయన చేసిన పని వల్ల ఆయన సంపాదనతో పాటు దేశానికి, ఈ ప్రపంచానికి సహాయం చేసిన వాళ్ళు అయ్యారు. నిజంగా మన దగ్గర కూడా ఇలాంటివి రావాలండి. ఎందుకంటే మిషన్ ఎత్తుకెళ్ళిపోతారని కాదు, కానీ మిషన్ పెడితే మనం కూడా ఇప్పుడు డబ్బులు కావాలంటే రోడ్ల మీద అంతా నెతికి ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్లు ఆ మిషన్లో పెట్టి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. సో దీనివల్ల ఎంత బాగుందండి, ఎంత బాగుంది ఐడియా, ఎంత బాగుంది. నిజంగా అలా ఉండాలండి, దేశం శుభ్రంగా ఉంటుంది. చూడండి రోడ్డు మీద ఏమైనా చెత్త ఉందా? పారిశుభ్ర కార్మికులు ఇలాగ తిరుగుతూనే ఉన్నారు. చిన్నది ఏదేమైనా పడితే చాలు తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఒక దేశం యొక్క భవిష్యత్తుని ఆ నాయకుల మీద తోసేకూడదు, జనాల మీద రావాలి. మీరైనా పాటించండి, మొత్తం 100 పాటించక్కర్లేదు, ఒకళ్ళు పాటించండి చాలు, దేశం శుభ్రంగా అవుతుంది. మీ చెత్తని బ్యాగ్లో పెట్టుకొని డస్ట్బిన్ వచ్చేటప్పుడు పారేయండి. తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళను వదిలేయండి. టీనేజర్స్కి ఏమైంది? మీరు పాటిస్తే
ఆటోమేటిక్గా అందరూ పాటిస్తారు. మీరు యాక్సెప్ట్ చేయాలి, మన దేశం శుభ్రంగా ఉంటే కదా మనకి ఆరోగ్యం, ప్రపంచం అంతా చూస్తుంది. ఎవరిని అడగండి చెత్త అని అంటారు. రోడ్డు మీద బయటికి వెళ్ళి చూడండి, మీరు ఒకసారి రోడ్డు మీద మీరు బయటికి వెళ్ళి చూడండి, పాను పడాకు ఆ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్లు, వాటర్ బాటిల్లు తీసి పారేయడమే. సో ఇలాంటి ఆఫర్, ఇలాంటి ఆఫర్లు పెడితే సమాజ సేవ కోసం కాదు, ఎన్విరాన్మెంట్ కోసం కానీ డబ్బు కోసం చేస్తారు. చూడండి, ధనం మూలం మితం జాగ్రత్త, డబ్బు కోసం షూర్ వీళ్ళు చేస్తారు ఇలాంటి పనులు. సో మీరు చాలా బాగుంది, నాకు నచ్చింది ఆ ఐడియాని. ఆ ముసలాయన నాకు వెంటనే దగ్గర ఉన్న డబ్బులు తీసి ఆయనకి ఇచ్చాను. అంత ఆయన చెయ్యాలి అంతే. చాలా చాలా బాగుంది, చాలా అంటే హైలైట్, రెస్పెక్ట్ అనే చెప్పాలి. అలాంటి ఐడియాలు రావాలి. ముసలి దంపతులు చూడండి ఎంత డబ్బులు సంపాదిస్తారో, రోడ్డల్లో తిరిగి ప్లాస్టిక్ కవర్లు సంపాదించారు, ఎంత డబ్బులు సంపాదిస్తారో చూడండి. చూసారా అండి, ముసలి దంపతులు నిజంగా రోడ్డు మీద ఏరుకొని వాటితో డబ్బులు సంపాదిస్తున్నారు. దేశం బాగుపడుతుంది, వాళ్ళకి కోసం డబ్బులు వస్తున్నాయి. ఎంత గొప్ప ఐడియా కదా. గాలి కాలుష్యం ఉన్నదని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ ఎయిర్ ప్యూరిఫైయర్ అని పెట్టింది. సో అదేంటంటే ఇక్కడ ప్రజెంట్ ఉన్న ఎయిర్ని, గాలిని, చూసారు కదా అందరు చప్పట్లు కొడుతున్నారు. అంటే సిటీస్లోని పొల్యూషను, గాలి కాలుష్యం అయిపోతుంది కదా, కాలుష్యం అయిపోతుంది అని చెప్పి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎయిర్ ప్యూరిఫైయర్ అక్కడికక్కడ ఆ గాలిని తీసేసుకొని, అదేం చేస్తుందంటే గాలిని తీసేసుకొని ఫ్రెష్ ఎయిర్ని పంపిస్తుంది అన్నమాట. సో చాలా చాలా అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఫ్రెష్ ఆక్సిజన్ ఇంపార్టెంట్ కదండి, వాటరు, నీరు, ఫుడ్డు, గాలి, ఇవన్నీ మూడు ఇంపార్టెంట్. సో దానికోసం ఎలాంటిది మన ముంబైలో, నీ ఢిల్లీ కాలుష్య రహిత ప్రదేశాల్లో ఎలాంటిది పెట్టాలన్నమాట, ఎలాంటిది కొనాలి. దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఇదిగోండి సెటప్ అంతా, ఇప్పుడు చాలా పెద్ద ఆపరేషన్ అయిందనమాట. నేను నాకైతే నచ్చింది, అందుకే మీకు చూపిస్తుంది. పెద్ద మనిషి తాతగారు చెప్పాడండి అది ఎలా పనిచేస్తుందండి అని అడిగితే, గాలిని లాగేసుకుంటుందంట, అది సక్ చేసుకుంటుందంట, సక్ చేసేసుకొని కొత్త ఎయిర్ని రిలీజ్ చేస్తుందంట. అంటే ఫ్రెష్గా, అంటే వ్యాక్యూమ్ క్లీనర్ లాగా, అంటే భలే ఉంది కదా, అంటే చాలా బాగుంది. నేను ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. చాలా చాలా బాగుంది, గుడ్. ఎయిర్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ ఎక్కడికక్కడ పెడుతున్నారు, ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ సిటీ, ఎక్కడైతే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయో అది, అంటే మనకి మీటర్ ఉంటుంది అన్నమాట, ఆ మీటర్ మనం పెడితే ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలిసిపోతుంది. ఇలాంటివి చేయాలండి, మానవునికి ఉపయోగపడినది నీరు, గాలి, మంచి ఫుడ్, ఈ మూడు ఉంటే చాలు. ఓ మనకి అక్కర్లేదు అన్నమాట పెద్ద పెద్ద. ఇప్పుడు మీరు చూస్తున్న వివో ఎల్ఎట్ వాలెట్ కంపెనీ ఏంటంటే, ఇక్కడ కుర్రోళ్ళకి సైకిళ్ళు ఇచ్చి దాంట్లో ఫుడ్ పార్సల్ చేస్తుంది. దానివల్ల కుర్రోళ్ళు హెల్దీగా ఉంటారు, స్కూల్ కాలేజ్ పిల్లలు అండ్ వాళ్ళ పాకెట్ మనీ కోసం డబ్బులు వాళ్ళకి వాళ్ళే సంపాదించుకుంటారు. అంటే 16, 17, 18 సంవత్సరాల్లో వాళ్ళకి బరువు బాధ్యతలు నేర్పిన వాళ్ళు అవుతుంది గవర్నమెంట్. అండ్ ఆల్సో వాళ్ళకి శారీరక ద్రావిడత్వం ఇస్తుంది. నిజంగా సెల్యూట్ అండి, ఇలాంటి పథకాలు రావాలి.